ఇక విజయవాడ సనాతన నృత్య కళా విభాగ్ జేఏసి ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద నృత్య పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 4 రోజుల పాటు విజయవాడ ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో ప్రతిరోజు కూచిపూడి భరతనాట్యం జానపద నృత్యంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 400 మంది కళాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతిగా వెండి కిరీటం, ద్వితీయ తృతీయ బహుమతులుగా వెండి మెడల్ బహుకరిస్తారు అని కమిటీ సభ్యులు శ్రీ వేముల గుప్తా తెలియజేశారు. మళ్ళీ ప్రజల దగ్గర తీసుకెళ్లాలని, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెరిగి తీయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని తోటి శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శివస్వామి వారు సంకల్పించి సనాతన నృత్య కళా విభాగ్ జేఏసీ అనే దాన్ని ఒకదాన్ని స్థాపించడం జరిగింది. దాంతోపాటు ధర్మ రక్షిత రక్షిత సంస్థ వారి ఆల్రెడీ వారు చేస్తూ ఉన్నారు దాన్ని, అలాగే వాసవి పరివార ఇంటర్నేషనల్ అని 3 సంస్థలు కలిపి 5 రోజుల పాటు 18/5 నుంచి 22/5 వరకు ఘంటసాల సంగీత కళాశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 22వ తారీఖున బహుమతి ప్రదానం ఉంటుంది. ఇలా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చిన వాటికి ఈ వెండి కిరీటాలు అవన్నీ కూడా బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఒక చక్కని సంప్రదాయాన్ని నెలకొల్పుతూ మరి మనందరికి కూడా తెలుసు, మనకి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో భారతీయ దేశానికి కళలంటే చాలా గొప్ప గౌరవం ఉంది. అలాగే భారతదేశంలో మనం లెక్కేస్తే కృష్ణా జిల్లాలో ముఖ్యంగా కూచిపూడిలో ఈ కళల యొక్క అభివృద్ధిని మనం కాంక్షిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నేర్చుకొని ఈ ప్రాంతంలో నేర్చుకొని దేశ విదేశాల్లో కూడా స్థిరపడిపోయి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఘనకీర్తిని సాధించి పెట్టారు మన జిల్లాకి, మన ప్రాంతానికి. అటువంటి ఒక చక్కని